ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఈరోజు నా చెల్లెమ్మల, నా తమ్ముళ్ళ మధ్య ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ 5 సంవత్సరాల మన పరిపాలన, ఈ పరిపాలనలో ఏ రకంగా మనం పేదవాడి భవిష్యత్ మార్చాలి అని తపన తాపత్రయపడుతూ ఏ రకంగా అడుగులు వేశాం, ఏ రకంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చాం అనేటువంటి విషయాలు ఈరోజు మనందరం కూడా ఇక్కడ కాస్త జ్ఞాపకం తెచ్చుకోబోతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలు అందరూ కూడా నా మీద ప్రేమతో, నా మీద నమ్మకంతో మన జెండా ఎజెండా మీద మమకారంతో మనం అమలు చేస్తా ఉన్న మేనిఫెస్టో మీద నమ్మకంతో మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాల్ని, పరిపాలనా సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ. ఈ సైన్యం ఇది ప్రతి పేద ఇంట, ఇది ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ప్రతి పేదవాడు కూడా రాబోయే తరం, ఆ పేదవాడింట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మిక పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా, ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన భావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈరోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు రాబోయే రోజుల్లో భావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పి చెప్పా. ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు, అంతా నా వాళ్ళు అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే, ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపనపడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకంటే 58 నెలలు మనమంతా కూడా పేదలకు సేవ చేశాం, 58 నెలలు మనం అలసిపోకుండా పేదలకు సేవ చేశాం. మీ దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర దాకా కూడా 55 నెలలు పేదలకు సేవ చేశాం. ఇక 2 నెలలు
ఇంకా 2 నెలలు పేదవాడికి సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమారడుగుతా ఉన్నాను. ₹2,60,000 సైన్యం, నా సైన్యం, నా వాలంటీర్ల సైన్యం, మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే సైన్యం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు, ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు తెలుగుదేశం పార్టీ మాదిరి వారి జన్మభూమి కమిటీ సభ్యుల దోపిడీ గుండెలు కావివి. ఇవి సేవా హృదయాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ గుండెల్లో మానవత్వం ఉంది, ఈ గుండెల్లో లంచం లేని వ్యవస్థ తీసుకొని రావాలి, వివక్ష లేని వ్యవస్థ తీసుకొని రావాలి అని తపన తాపత్రయపడే గుండె ఈ గుండెలో ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఒకటి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 2019 మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆ తెలుగుదేశం పార్టీ పాలనలో, వారి కార్యకర్తల జన్మభూమి కమిటీల పరిపాలన, వారి టీడీపీ అధికారంలో నుంచి ప్రజలు కిందికి దింపడానికి కారణమవుతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వాళ్ళ కార్యకర్తల జన్మభూమి కమిటీలు, తెలుగుదేశం పార్టీ పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన వాళ్ళను అధికారంలో నుంచి ప్రజలు దింపడానికి కారణమవుతే 2019 మీ అన్న ఏర్పాటు చేసిన ఈ సైన్యం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలకు వాటితో అనుసంధానమై పేదల ప్రతి అవసరంలోనూ కూడా ఆ పేదలకు వారధిగా, సహాయకారులుగా మనం ఏర్పాటు చేసుకున్న మన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ మనకు 2019 తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి, మీ బిడ్డ ప్రభుత్వపు ఘన విజయానికి కారకులయ్యారు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ వ్యవస్థ కారణమైంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈ వ్యవస్థలు, ఈ పేదల వ్యవస్థలు, ఈ ప్రజా వ్యవస్థలే, పరిపాలనను మార్చిన ఈ వ్యవస్థలే 2024 ఎన్నికల్లో మన ప్రభుత్వ జైత్ర యాత్రకు దారులు కూడా ఇవే వేస్తాయి అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నారు.